రాంపూర్ అనే గ్రామంలో రాకేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు తన భార్య ఇద్దరు పిల్లలతో ఉండేవాడు. అదే గ్రామంలో అతనికి ఒక చికెన్ సెంటర్ ఉండేది. బాబురావు అనే కోళ్ళ సప్లయర్ ప్రతిరోజు రాకేష్కి కోళ్లను ఇచ్చి వెళ్ళేవాడు. రాకేష్ బాయ్, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కోళ్లను నేనే సప్లై చేస్తాను, కానీ నీ దగ్గరికి వస్తేనే నా మనసుకి చాలా బాధ కనిపిస్తుంది. తక్కువ రేటుకి వస్తాయని రోగాలు వచ్చిన కోళ్లను, చచ్చిన కోళ్లను నా దగ్గర నుంచి కొంటున్నావు. ఇలాగే నడిస్తే ఊరి వాళ్ళు రోగాల పాలవుతారు అంటాడు రాకేష్. అబ్బో, ఇన్ని రోజులకు నీకు గ్రామస్తుల ఆరోగ్యం గురించి గుర్తుకొచ్చిందా? నువ్వు నాకు కోళ్ళు అమ్ముతున్నావు, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, అంతే, అక్కడితో లెక్క కథం. ఎక్కువ నీతులు చెప్పకుండా ఇక్కడి నుంచి నడు అంటాడు. వీడికి బుద్ధి రాదు అనుకుని బాబురావు వెళ్ళిపోతాడు. ఆ విధంగా రాకేష్ ఆ ఊరి వాళ్లకు పాడైన చికెన్ అమ్ముతూ ఉంటాడు. ఇది తెలియని గ్రామస్తులు అదే మంచి చికెన్ అనుకుని కొంటూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ రాకేష్కి దురాశ పెరుగుతుంది. ఒకరోజు రాకేష్, ఇలా అయితే కుదరదు, లాభం బాగా పెంచాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి రాకేష్ ఇంట్లో దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాకేష్కి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. వెంటనే లేచి హడావిడిగా బయటకు వెళ్ళిపోతాడు. రాకేష్ భార్య ఇది చూసి, ఇంత రాత్రి పూట ఈయన ఎక్కడికి వెళుతున్నాడు అనుకుంటుంది. రాకేష్ అతని స్కూటర్ మీద దగ్గరలో ఉన్న ఒక పౌల్ట్రీ ఫారంకి వెళ్తాడు. అక్కడి వాచ్మెన్ మంచి నిద్రలో ఉంటాడు. మెల్లగా ఆ కోళ్ల ఫారంలోకి దిగుతాడు. రాకేష్ ఒక 4-5 కోళ్లను పట్టుకుంటాడు. మెల్లగా బయటికి వచ్చి కోళ్లను స్కూటర్లో పెట్టుకుని అక్కడి నుంచి బయటపడతాడు. తెల్లవారి రాకేష్ ఆ కోళ్లను తన చికెన్ సెంటర్లో ఎప్పట్లాగా అమ్మేస్తాడు. ఆ రోజు నుండి రాకేష్ ప్రతిరోజు రాత్రి అలాగే కోళ్ల ఫారంకి వెళ్ళడం, కోళ్లను పట్టుకోవడం, బండిలో వేసుకోవడం, ఇంటికి రావడం చేస్తూ ఉంటాడు. తెల్లవారి కోళ్లను తన షాప్లో అమ్మేస్తూ ఉంటాడు. దీంతో రాకేష్కి లాభాలు డబుల్ ట్రిపుల్ అయ్యి పెద్ద మొత్తంలో లాభాలు వస్తూ ఉంటాయి. ఎప్పట్లాగే బాబురావు కోళ్ళు ఇవ్వటానికి రాకేష్ షాప్కి వస్తాడు. రాకేష్, ఇక నీ చచ్చిన కోళ్ళు నాకేం అవసరం లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను, ఇక నువ్వు రానక్కర్లేదు అని బాబురావుని వెళ్ళగొడతాడు. దానికి బాబురావు, వీడికి చచ్చిన కోళ్ళ రేటుకి బతికిన కోళ్ళు ఎవరిస్తున్నాడు అనుకుని వెళ్ళిపోతాడు. రోజు కోళ్ల ఫారం నుంచి కోళ్ళు మాయమెత్తున్న విషయం తెలుసుకుని ఆ కోళ్ల ఫారం ఓనర్ తనే స్వయంగా వచ్చి చూస్తాడు. అతనితో అతని కొడుకు కూడా వస్తాడు. ఓనర్ పనివాళ్లతో అసలు కోళ్ళు ఏమైపోతున్నాయని తెలుసుకుంటూ ఉంటాడు. ఓనర్ కొడుకు కోళ్లతో ఆడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఆ కుర్రాడి చేతి ఉంగరంలో ఉన్న ఖరీదైన రాయి ఊడి కింద పడిపోతుంది. దాన్ని అక్కడే ఉన్న కోడి టక్కున మింగేస్తుంది. అది చూసిన ఓనర్ కొడుకు నాన్నకు చెప్తే కోపడతాడని భయపడి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మర్నాడు కోళ్ల ఫారం ఓనర్ తన ఇంట్లో భార్య పిల్లాడితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అంతలోనే ఆ పిల్లాడి నోట్లో ఏదో గట్టిగా తగులుతుంది. పిల్లాడు ఆ అని అరుస్తాడు. అతని తండ్రి, ఏమైందిరా కన్నా అని అడుగుతాడు. పిల్లాడు నోట్లో చేయి పెట్టి బయటికి తీసి చూస్తే అది అతని ఉంగరంలోని ఖరీదైన రాయి. అది చూసి పిల్లాడు షాక్ అవుతాడు. అది చూసి తండ్రి అడుగుతాడు, ఏంట్రా ఈ రాయి నీ ఉంగరంలో ఉండాల్సింది కదా, మరి నీ నోట్లోకి ఎలా వచ్చింది, నిజం చెప్పు అని కోపడతాడు. అప్పుడు పిల్లాడు భయంతో మొత్తం జరిగిన కథ చెప్పేస్తాడు. ఓనర్ వెంటనే తన వంటవాడిని పిలిచి అడుగుతాడు, ఈరోజు చికెన్ ఎక్కడి నుంచి తెచ్చావురా అడుగుతాడు ఓనర్. అయ్యా, మన ఊర్లో ఉన్న రాకేష్ చికెన్ సెంటర్ నుంచి తెచ్చానయ్యా అంటాడు పనివాడు. ఓనర్కి రాకేష్ మీద డౌట్ వస్తుంది. ఆ రోజు రాత్రి ఓనర్ తన కోళ్ల ఫారంలోనే ఉంటాడు. ఎప్పట్లాగే రాకేష్ కోళ్లను దొంగతనం చేయడానికి అక్కడికి వస్తాడు. రాకేష్ కోళ్ల ఫారంలోకి దిగగానే పనివాడు రాకేష్ని పట్టుకుంటాడు. ఓనర్ ముందుగానే పోలీసులకు చెప్పి ఉండడంతో వెంటనే రాకేష్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తాడు.
ఆ విషయం తెలిసిన గ్రామస్తులు రాకేష్ని అసహించుకుంటారు.